రాజధానిల గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఆ నిర్ణయం గురించి అది ఒక అపరిపక్వమైనటువంటి ఆలోచన అంటే ఇంగ్లీష్లో ఇమ్మెచ్యూరు థాట్ అంటారు ఏమంటే వారే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసలే మనది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రము అమరావతి దగ్గర ఆ విజయవాడలో క్యాపిటల్ ఉంటానే మాకు అభ్యంతరం లేదు కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉండాలని చెప్పి చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి తప్ప పాలన వికేంద్రీకరణ ఉండకూడదు అసలు వాట్ ఈస్ మెంట్ బై క్యాపిటల్ క్యాపిటల్ అంటే డెమోక్రటిక్ స్టేట్లో మూడు ప్రధానంగాలు అంటే శాసనసభ శాసన మండలి సెక్రటేరియట్ హైకోర్టు ఈ మూడిటి హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉండటమే క్యాపిటల్ ఇది చిన్న సూక్ష్మం తెలియపోవడం అనేది దురదృష్టం సార్ ఇంతకుముందు చూస్తే మీరు తెలంగాణలో ఉన్నారు తర్వాత హైకోర్టు ఇక్కడ తక్కువ టైంలో కట్టేసి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కర్నూలు అంటున్నారు మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుందా సార్ మళ్ళీ కర్నూలు అంటే కర్నూలు హైకోర్టు పెట్టడం అనేది అప్సర్డ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కాన్ దేర్ ఆర్ రీజన్స్ ఐ విల్ గివ్ టూ రీజన్స్ ఈస్ జియోగ్రఫికల్లీ సెంట్రల్లీ లొకేటెడ్ మెజారిటీ కేసెస్ ఆర్ ఫ్రమ్ దిస్ రీజన్ కొందరికి అసౌకర్యం ఉందని చెప్పి అందరికీ అసౌకర్యం గురి చేస్తాను ఏ ఎవ్వరూ కూడా ఒప్పుకోరు సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఈవెన్ ఆనరబుల్ జడ్జెస్ కానీ ప్రజలు కానీ ఎవరు ఒప్పుకోరు అది జరిగే పని కాదు కర్నూలులో హైకోర్టు పెట్టడం అనేటువంటి ఒక పిచ్చి ప్రపోజల్ ఇప్పటికది ఎప్పటికీ జరగదు ఒకవేళ అటువంటిదే కనుక చెయ్యాలనుకుంటే ఇన్నాళ్ళు చాలా సంవత్సరాలు తమిళం వాళ్ళని మోసాము తెలంగాణ వాళ్ళని మోసాము ఇంకా వేరే వాళ్ళని మోయటానికి ఆంధ్ర కోస్తా ప్రజలు సిద్ధంగా లేరని మాత్రం కూడా నిర్మంగా చెప్పదలుచుకున్నాం సార్ అసలు హైకోర్టు బెంచ్ అంటే ఏంటి సార్ అసలు బెంచ్ అనేది ఒకవేళ చాలా దూరంగా ఉండి మెజారిటీకి అక్కడ అక్కడ కేసులు కూడా ఎక్కువ ఉంటే కొద్ది మంది జడ్జెస్ని అక్కడ కూడా పెట్టి నడిపించడం ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ హైకోర్టు ఓన్లీ అదేం వేరే ఏం ఉండదు కంట్రోల్ మొత్తం కూడా చీఫ్ జస్టిస్ దారి దగ్గర ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలు అక్కడ కూడా కొంతమంది జడ్జెస్ని కూర్చోబెట్టి ఆ ప్రాంత ప్రజలకి కొంత అసౌకర్యం లేకుండా చేయొచ్చు సార్ ఇప్పుడు మూడు త్రీ క్యాపిటల్ అంటున్నారు త్రీ క్యాపిటల్స్ కేంద్రం ఆమోదం లేకుండా త్రీ క్యాపిటల్స్ వీళ్ళు చేయగల శక్తి వీళ్ళకు ఉంటుందా సార్ ఇప్పుడుండే గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఉండదు ఆల్రెడీ మొన్నటి కూడా మీరు చూసినట్టయితే క్యాపిటల్ నోటిఫై చేయలేదు నోటిఫై చేయలేదు అన్నారు అమరావతి క్యాపిటల్ని పొరపాటు జరిగిందని చెప్పి ఇండియా మ్యాప్లో నోటిఫై చేశారు సో అంటే హూ నోటిఫైస్ ది క్యాపిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి అట్లాంటివి కూడా అంత సులభంగా జరిగే కాదు సార్ ఇప్పుడు ఇరవై ఏడవ తేదీ సమావేశం ఉందంటున్నారు త్రీ క్యాపిటల్ సిటీస్ యాజ్ యూజువల్గా వాళ్ళు అనుకున్న విధంగా పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది రాష్ట్రం అంతా బగ్గుమంటుంది ఎవరిని కూడా వాళ్ళు సంతృప్తి పరిచేటువంటి పరిస్థితిలో ఉండరు ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలందరూ ఒక్కటిగా తయారవుతారు ఇది మరొక జయాంధ్ర ఉద్యమానికి ఆయన పుణ్యం కట్టుకునేవాడు అవుతాడు సార్ ఇంత క్లంజీగా ఇంత సిక్స్ మంత్స్ లోనే ఇంత ఎందుకు సార్ ఇలా జరుగుతుంది అంటున్నారు మీరు ఇప్పుడు కొత్త రాజధానిలో అసమర్థపు సలహాదారులు ఆయన చుట్టూ చేరున్నారు ఆయనకి గ్రహణాలు బట్టిని లక్షల లక్షలు వాళ్ళకి నెల నెలా జీతాలు ఇచ్చి అసమర్థులందరినీ ఆయన చుట్టూ పెట్టుకున్నాడు అటువంటి మంచి మెజారిటీతో ప్రజలకి అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించగలిగితే ఆయన చాలా చరిత్రలో మిగులుతాడు లేదంటే కూడా నెగిటివ్గా చరిత్రలో మిగులుతాడు